డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పేరు మీద మజ్లిస్ ఉలేమా జమైతు ఉలేమా ఇతర ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పాల్గొని మాట్లాడుతూ నేడు దేశంలో కొంతమంది పాలకులు కొంతమంది మతోన్మాదులు కలిసి దేశంలో బ్రిటిష్ వాళ్ళ ఆలోచన విధానంతో దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా అప్పుల భారతదేశంగా జాతి సంపదను కొంతమంది శక్తులకు కట్టబెట్టే భారతదేశంగా చేస్తూ తన అధికారాన్ని కాపాడుకొనటం కోసం దేశంలో మతవైశమ్యాలను రెచ్చగొడుతూ దుర్మార్గ విధానాన్ని ప్రజలందరూ జాగృతిగా ఆలోచన చేసి దేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగం విశ్వాసాలను సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఇటువంటి దుర్మార్గులకు బుద్ధి వచ్చే విధంగా లౌకిక వాదానికి ఊతమిచ్చే విధంగా ఒక్కటే వీళ్ళకి సమాధానం చెప్పాలని మాట్లాడారు